శివాయ ఈశ్వరుడు ఎవరినైతే తన దగ్గరికి చేర్చుకోవాలో ఆయన్నే ముందుగానే నిశ్చయించుకుంటాడు. మీకు ఒక వింత విషయాన్ని నేను చూపిస్తాను. ఓం నమ శివాయ. ఈ మందార చెట్టుకి వారానికి ఒకటే పువ్వు పూస్తుంది. అది ఆదివారం రోజు కల్లా పూస్తుంది. అది ఇక్కడి నుంచి ఈ ఏదైతే మందార పువ్వు ఉందో దీన్ని తీసుకెళ్ళి కాశీపుక క్షేత్రంలో శివుడి తలపైన చేరుతుంది. ఈశ్వరుని దయ చూడండి. ఓం నమః శివాయ. కిషన్ బాగ్ ఏరియాలో ఉన్న కాఫీ బుక్క శైవ క్షేత్రం. మూసీ నది తీరంలో ఉన్న ఈ ఆలయంలో మహాశివుడు భూగర్భంలో ఉండి భక్తులకు దర్శనమిస్తుంటాడు. 1822లో రాజా రాగ్రామ్జీ నిర్మించిన ఈ ఆలయంలో మానవ ప్రమేయం లేకుండా సంవత్సరం పొడవునా అంటే 365 రోజులు నిరంతరాయంగా అభిషేకం జరుగుతూనే ఉంటుంది. ఎందుకంటే నిత్యం అభిషేకం జరిగేలా ఏర్పాట్లు చేశారు. ఇక ఈ శివలింగానికి సమీపంలో ఓ చిన్న రంధ్రం నుంచి నిత్యం గంగమ్మ ప్రవహిస్తూనే ఉంటుంది. ఆ నీరు ఎక్కడి నుంచి వస్తుంది అనేది ఇప్పటికీ అంతుచిక్కని రహస్యం. ఎన్నో ఔషధ గుణాలున్న ఈ నీటిని తాగితే సకల రోగాలు ఇట్టే నయమవుతాయట. ముఖ్యంగా మధుమేహం, క్యాన్సర్ వ్యాధులతో బాధపడేవారు ఈ నీటిని సేవించడానికి నిత్యం కాశీబుగ్గ ఆలయానికి వస్తుంటారు. వీరిలో చాలా మంది ఆ పవిత్ర జలాన్ని బాటిళ్లలో ఇళ్లకు తీసుకెళ్తుంటారు. గంగమ్మ గంగమయ్యవని గంగమ తేన నిహి సేవకు.